Namaste. Welcome to Special Focus. Yakub Memon ni uri teeyadanto uri siksha vishayamlo bharatiya samajam renduga chilipoyindi. Siksha undalani okaru amanushamani marikondaru evari vadana varu vinipistunnaru. Asalu ee siksha ela vachindi? Enduku vachindi? Uri ela teestaru? Uri siksha amalu chese prakriya ela untundi? అఫ్జల్ గురు అజ్మల్ కసబ్ యాకూబ్ మెమెన్ ఇటీవలి కాలంలో భారతదేశంలో సంచలనం రేపిన ఉరిశిక్షలు ఇవి. ఇండియాలో ప్రతి 65 గంటలకు ఒక ఉరిశిక్ష పడుతున్నా దాన్ని అమలు చేయడానికి 5 ఏళ్లకు పైగా సమయం పడుతోంది. క్యాపిటల్ పనిష్మెంట్ ఉన్నా దేశంలో క్రూరమైన నేరాలు ఆగడం లేదు. 257 మందిని బలి తీసుకున్న యాకూబ్ మెమెన్కు ఉరిశిక్ష సబవేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఆలస్యమైన నిందితుడికి శిక్ష పడింది. నాగపూర్ సెంట్రల్ జైల్ చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. 1993లో ముంబైలో రక్తపుటేర్లు పారించిన కుట్రలో కీలక భాగస్వామిని జైల్ అధికారులు ఉరితీశారు. 257 మంది ప్రాణాల్ని బలి తీసుకున్న నరహంతకుడికి కోర్టు విధించిన శిక్ష అమలు జరిపారు. యాకూబ్ మెమన్ని ఉదయం 7 గంటలకే ఉరితీసినా అందుకు ఏర్పాట్లు 24 గంటల ముందే మొదలయ్యాయి. 15 రోజుల క్రితమే మహారాష్ట్ర ప్రభుత్వం యాకూబ్ కుటుంబ సభ్యులకు జూలై 30న యాకూబ్ ని ఉరితీస్తామని సమాచారం అందించింది. ఉరిశిక్ష పడిన ఖైదీలకు శిక్ష అమలు చేయడానికి భారత శిక్షా స్మృతుల్లో ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి. జైలు అధికారులు తప్పనిసరిగా వాటిని అమలు పరచాల్సిందే. ఉరితీసేందుకు 2.5 సెంటీమీటర్ల వ్యాసం 19 అడుగుల పొడవు ఉండే తాడును ఉపయోగిస్తారు. ఖైదీ బరువు కంటే 1.5 రెట్లు బరువు ఎక్కువగా ఉండే బస్తాలతో ముందుగానే ఉరి ట్రయల్ ని నిర్వహిస్తారు. శిక్ష అమలు చేయడానికి ఒకరోజు ముందు కూడా వాటిని పరీక్షించి అంతా సవ్యంగా ఉందో లేదో చెక్ చేసుకుంటారు. యాకూబ్ మెమన్ విషయంలోనూ అధికారులు అన్ని రకాల నిబంధనల్ని పాటించారు. యాకూబ్ క్యూరేటివ్ పిటిషన్ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు యాకూబ్ ను కలిశారు. కుటుంబ సభ్యుల్ని చూడగానే యాకూబ్ పూర్ణ ఏడ్చాడని అధికారులు తెలిపారు. కుమార్తెతో మాట్లాడేటప్పుడు మాత్రం చాలా ఆనందంగా కనిపించాడట. రాత్రి భోజనానికి జైలు అధికారులు యాకూబ్ కి రొట్టెలు చికెన్ లెగ్స్ తెప్పించారు. యాకూబ్ 1 రోటీ 2 చికెన్ లెగ్స్ మాత్రమే తిన్నాడు. పుట్టినరోజు కూడా కావడంతో జైలు అధికారులు కేక్ పంపించారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప చావు ఖాయమని యాకూబ్ జైలు అధికారులతో అన్నట్లు తెలిసింది. క్షమాభిక్ష పిటిషన్ విషయంలో రాష్ట్రపతి నిర్ణయంపై యాకూబ్ లాయర్లు సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో ఆయన రాత్రంతా నిద్రపోలేదు. రాత్రి 3:30కి అధికారులు రావడంతో యాకూబ్ నిర్వేదనలో పడిపోయాడు. 4 గంటలకు యాకూబ్ వేడి నీటితో స్నానం చేసి కొత్త దుస్తులు వేసుకున్నాడు. తర్వాత కాసేపు ప్రార్థన చేశాడు. తర్వాత ఆయనను పరీక్షించిన వైద్యుడు యాకూబ్ ని ఉరి తీయవచ్చని చెప్పారు. ఉదయం 5 గంటలకు నమాజ్ చేసుకోవటానికి జైలు అధికారులే ఖురాన్ ప్రతిని మెమన్ కు అందించారు. తర్వాత 1:30కు యాకూబ్ కు జైలు అధికారులు ఆహారం అందించినా తినేందుకు నిరాకరించినట్లు సమాచారం. తర్వాత గంటసేపు మౌనంగా గడిపిన యాకూబ్ ను 6:30కు ఉరితీసే వేదిక వద్దకు తీసుకెళ్లారు. నాగ్పూర్ మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఎంఎం దేశ్ పాండే ఠాడా కోర్టు తీర్పును యాకూబ్ కు చదివి వినిపించారు. ముంబై దాడి కేసులో దోషి అజ్మల్ కసీబ్ ను ఉరితీసిన తలారి యాకూబ్ ఉరిశిక్ష అమలుపరిచాడు. నాగపూర్ జైల్ మెయిన్ గేట్ పక్కనే ఉన్న ప్రాంగణంలో యాకూబ్ ఉరిశిక్ష ప్రక్రియ పూర్తయింది. యాకూబ్ ఉరిశిక్ష పూర్తయిన తర్వాత అతని మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాగపూర్లో ఓ హోటల్లో దిగిన యాకూబ్ కుటుంబ సభ్యులు రాత్రంతా విశ్రాంతి లేకుండా ఏడుస్తూ గడిపారు. ఎవరూ రాత్రి నిద్రపోలేదు. యాకూబ్ సోదరులిద్దరూ రాత్రంతా లాయర్లకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ యాకూబ్ క్షమాభిక్ష పిటిషన్ని తిరస్కరించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. యాకూబ్ ఉరిశిక్ష అమలు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం 22 లక్షల రూపాయలు విడుదల చేసింది. ఉరి తర్వాత కూడా నాగ్పూర్ జైలు వద్ద ఆంక్షల్ని కొనసాగించారు.
ప్రధాన నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. యాకూబ్ మృతదేహాన్ని విమానంలో ముంబై తీసుకెళ్లిన బంధువులు అక్కడే అంత్యక్రియలు పూర్తి చేశారు.